తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు, ఏంటి మాయా ఈ రోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనబడబోయే కలర్స్ ఊహించుకుని. సారీ మాయా, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జరుగుతుంది తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని, మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తుందా? హాయ్. హలో, బాగున్నారా? మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. అందుకొచ్చారా? ఎందుకొచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను, కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవునవును, కొత్తది సెల్లు ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోద్దా? 35,000. ఏంటి పెళ్ళది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని ఫలితనం చూసి ఆ మాట నుండి సార్. హలో. హలో, తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్రా పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన 100,000 రూపాయల ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిట్టాపురం డబ్బిచ్చేసి వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ సింధు, మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు మీ స్విమ్మింగ్ టీచర్, కమ్ ఆన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యూఆర్ మిస్టేకన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి నాకంటే బాగుంది, వస్తుందేమో అడిగారా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట, బుల్బుల్ పెట్ట. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఓడిపోయావు జూనియర్, ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై. రేయ్ రేయ్, స్కూల్లో సీనియర్ కదా అని చనిపించా, తనకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు ఆ పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటా రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాల వెధవారి తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. ఏకేంటి సార్, డిఎస్పి గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పి గారి అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావండి? నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు? అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడి రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకరకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగలగే, రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. అబ్బా, పాలు పప్పి మీకు, నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ పెసరట్టు సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం, నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను, కుడి చేతిలో పిస్తా, ఎడమ చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిలి చేసింది తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అదే, నువ్వు నలుగుతో నాగుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా? పిచ్చేలాంటి బామర్ దొరికితే బాగుండును అనింది. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం? ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బావమర్ది? మళ్ళీ వీరిలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడి లాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్, నేను ఒక అందమైన చెల్లికి అందను,
నాలో మీద ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకర్ హై, నా విధవా హై, యు ఆర్ మై రియల్ బౌమర్ బి హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లెలు నేను పెళ్లి చేసుకుంటారు. మీ కాళ్ళు ఎక్కడ హై? ఎందుకు లాగటానికా? హుయ్ కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో చిక్కు తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు. దేవుడు పంపించిన బాగా అడతారు మీరు నాకు. నువ్వెప్పుడు ఇంకేరాన్నయ్యా? ఇప్పుడు బస్ కూడా దొరకదు, ఎలారా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మ. హలో మాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలారా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటే? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే స్విమ్మింగ్ మేడం, వెనకెక్కండి. థ్యాంక్ యూ. భగవంతుడా, పైకెక్కిన ఈ జంట వెళ్లిపీట ఎక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అన్నిసార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ సడన్ గా బ్రేక్ కేయాల్సి వస్తుంది. సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతో పెట్టిన విద్య. నేనేమన్నా కాదనా బాబు? ఇవాళ సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే నీదే బర్త్డే. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరిచెట్టు పడిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు, నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలవలో పడిపోయి మా సిస్టర్ కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో, ఇదేంటి? ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు. మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏమంటారు ఈ కాంబినేషన్ ని చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాది ఏ టైప్ బ్రదర్? ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుకోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా? పిఠాపురం, నువ్వు ఊరు కొంచెం చెప్పని, సిస్టర్ నిన్ను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా, ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. పిఠాపురం, అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్ ప్లీజ్. అదిగా చెల్లెమ్మ, పాపం శివా. షట్ అప్! ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? సరిపోదాం. థ్యాంక్ యూ బ్రదర్, నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ. బాయ్. సారీ జూనియర్. పిఠాపురం, నువ్వేం బాధపడకు, నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష బాగు. శిరీష నీతో మాట్లాడాలి. సారీ. ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుపోతున్నాడు.
ఆ తిరుగుబోతుని సంతోషపెట్టడానికి మీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నా నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళా? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష చీ అంటే వెనకబడతావు ఏంది బాయ్ లాయరు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయ్, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మేట్, త్వరలోనే కాటేజ్ మేట్ కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్, అరే ఒప్పుకుంటే మూడు మూళ్ళు వేస్తా, లేకుంటే రేప్ చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా తీ. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను. జాగ్రత్త. Can I help you? హలో. హలో, నేను స్వర్ణని. నువ్వా? తొందరపడి, డిస్కనెక్ట్ చేయొద్దు. లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇది ఒక కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష ఎక్కడుంది? శిరీష ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. ఎవరు ఎవరిది అంది? డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్ అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా? ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. సార్ ఇదంతా కుట్ర. మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయాయి కేసు, ఉల్టా పల్టా అయిపోయాయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది. ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం, కేల్ కథం. ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ను పడేసి నిన్ను విడిచిపెట్టను.